స్థానిక చిట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, అగనంపూడి ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని, వీరి సంఖ్య మరింతగా పెరగనుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేయాలనే దీక్షతో రాష్ట్రంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డిని ఏ విధంగా గెలిపించారో అంతకు రెట్టింపు మెజారిటీతో అమర్నాథ్ను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి గుడివాడ కుటుంబ సభ్యులు, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకుటి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు, ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్, దామా సుబ్బారావు, రొంగలి జగన్నాథం, రెడ్డి జగన్నాథం, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాంత వాసి ప్రతి గురువాడ గురునాథరావు గారు కుమారుడు, మీ ప్రాంత ముందు బిడ్డ ఆయన అమర్నాథ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న కొత్త ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ నుంచి వారికి మద్దతు పలకడానికి, వారికి పార్టీలో జగన్మోహన్ బలపరచడానికి ఈరోజు వారితో మాకు దాదాపు ఒక 500 మంది కార్యకర్తలు కూడా పార్టీ తరఫు నుంచి సాధారణంగా వారితో పలుకుతూ, తను కూడా చాలా సౌలభ్యంతో ముందుకొచ్చి అన్కండిషనల్ గా పార్టీ వెళ్ళిపోవడం కష్టపడ్డారని కూడా ఉదయించిన ఘన కీర్తి చరిత ఇతడు, తల ఎత్తుకు నిలిచిన ఉత్తరాంధ్ర సరికొత్త భవిత ఇతడు, గుడివాడ వంశ గురునాథ అంశ కరుణావతంసగుణుడు, అడుగడుగులోన ఆదరణ ఉన్న మన మరణాదుడితడు, జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు. మోసిన గుండెలకు అండగా కదిలే నైజంరా అనుచరులకు తను